వాళ్ళు 66 ఏళ్ళు ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు ఈ సంక్రాంతికి కూడా వచ్చారు ఇద్దరు కూడా నిన్న బాలయ్య గారి సినిమా బాగుంది చిరంజీవి గారిది ఇంకా బాగుంది ఎక్సలెంట్ గా ఉన్నారు రెండు సినిమాలు కూడా ఎవరో కూడా పైరసీలు గాని ఓటిటీలు గాని ఎంకరేజ్ చేయకండి సంక్రాంతికి ఫ్యామిలీతో ఖర్చు పెట్టి ఖర్చనుకోకుండా వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూడండి పగిలిపోయిన రెండు సినిమాలు అంటే వేరే వేరే సినిమా రెట్టి సెపరేట్ జోనర్ ఇది సెపరేట్ జోనర్ రెండింటికి సంబంధం లేదు రవితేజ ఎమోషన్ చాలా బాగా పండింది సినిమా ఈ సినిమాలో ఫ్యామిలీస్ ని కట్టుబడేసే విధంగా రవితేజ గారు ఆయన కష్టపడి వచ్చాడు చిరంజీవి గారు కూడా కష్టపడి వచ్చారు ఇద్దరు కష్టపడిన అంటే చూసే మాస్ ప్రేక్షకులకి కష్టపడిన వచ్చిన వాళ్ళ ఆ విలువ అంటే అందరికి తెలుస్తుంది అన్నమాట మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తావు హైలైట్ బాగుంది హైలైట్స్ అంటే ఎంట్రీలో ఫైట్ ఉంటది భయ్యా అది ఏదైతే చిరంజీవి గారు హాలీవుడ్ రేంజ్ లో ఉంటారని చెప్పారు అదే రేంజ్ లో ఉంటారు రవితేజ గారికి ఎక్స్క్లూసివ్ ఉంటది ఆ ఫైట్ మాత్రం మన చిరంజీవి గారికి ఒక ఎమోషనల్ సీన్ ఉంటది అది చెప్పకూడదు రివీల్ చేస్తే బాగోదు ఆ సీన్ లో జనాలు చప్పట్లు కొట్టేశారు రియాలిటీ ఎందుకంటే గుండెల్ని పిండేసే సీన్ అది కామీ టైమింగ్ ఎలా ఉంది చిరంజీవి గారు డ్యాన్స్ ఎలా చేశాడు పాత రోజుల్లో చూసిన కామెడీ శంకర్ దాదా అంతకు ముందు రౌడీ అల్లుడు ఎన్నింటిలో అసలు మించి ఆడి బాబులో రాసుకున్నాడు బాబీ గారు డ్యాన్స్ ఎలా చేశారు డ్యాన్స్ లు గ్రేస్ 66 అంటే నమ్మలేమయ్యా 26 అంటే నమ్ముతారు ఏం నేను కూడా వేయలేను అంత క్రేజీగా ఒక డ్యాన్స్ ఒక స్టెప్ అయ్యి ఇప్పుడు ఆ స్టెప్లు వద్దులే గానీ సినిమా అయితే చాలా బాగుంది హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి బాసు కొట్టాడు బాలయ్య కొట్టాడు తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్తానికి ఒక 66 కూడా కష్టపడ్డాం నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి చాలా రోజులు ఆల్ ది బెస్ట్ చాలా రోజుల వరకు చిరంజీవి గారి కామెడీ టైమింగ్ మిస్ అయ్యాము అసలు ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ కామెడీ అంటే బయట మీమర్స్ మీమ్స్ వస్తుంటాయి కదా ఆ డైలాగ్ బాస్ చెప్తా ఉంటే జారు మిఠాయి సాంగ్ బాస్ పాడుతూ ఉంటే అరాచకం వస్తుంది థియేటర్ లో అరుపులు మొత్తం థియేటర్ మొత్తం అదొకటి నిరంజన్ గారి డైలాగ్ చెప్తా ఉంటారు చిరంజీవి గారు అసలు చిరంజీవి గారి నోట్లో నుంచి ఆ డైలాగ్ చెప్పించడం అనేది సినిమాకి హైలైట్ అసలు మామూలు కామెడీ చేయాలి చిరంజీవి గారు రవితేజ గారు కాంబినేషన్ ఉన్నప్పుడు కామెడీ కానివ్వండి ఆ షిప్ ఫైట్ పోయా అది చాలు సినిమాకి చాలు అది ఆ షిప్ ఫైట్కి 50 కోట్లు వస్తాయేమో మామూలు ఎలివేషన్ ఆ షిప్ ఫైట్ లో చిరంజీవి గారు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు అయ్యో బాబు అదే ఎలివేషన్ ఒక డై హార్ట్ ఫ్యాన్ సినిమా తీస్తే గబ్బర్ సింగ్ అయింది ఒక డై హార్ట్ ఫ్యాన్ సినిమా తీస్తే వాల్తేరు వేరే అయిందనమాట మామూలుగా లేదు సినిమా అరాచకం ఉంది సినిమా సంక్రాంతికి ఇద్దరు హీరోలు కూడా అటు వచ్చి బాలకృష్ణ గారు కూడా మంచి ఇంటి కొట్టారు ఇది డబుల్ బ్లాక్ బస్టర్ బాస్ ఏదైతే చెప్పారో డబుల్ బ్లాక్ బస్టర్ అని డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టి చూపించారు బాసు ఖచ్చితంగా ఈ సంక్రాంతి మాత్రం అందరు ఫ్యామిలీతో పాటు వచ్చి సినిమా చూడండి ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది సంక్రాంతి కి అల్లుడు వస్తాడు ఈసారి మొగుడు వచ్చాడు మొగుడు వచ్చాడు మాస్ మొగుడికి మొగుడు వచ్చాడు ఇవేల అనిపిచ్చు టోటల్ ఓవరాల్ గా సూపర్ అసలు మామూలుగా లేదు సినిమా మెగాస్టార్ అంతే సెంటిమెంట్ అజర్ మెగాస్టార్ గ్రౌండ్ సూపర్ గ్రౌండ్ సూపర్ మెగాస్టార్ బీజిఎం చాలా బాగుంది మ్యూజిక్ పరంగా అసలు దేవి శ్రీప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా టైటిల్ సాంగ్ తగ్గట్టు మొత్తం అంతా బాగుంది ఫైట్స్ దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గాని మూవీలో హైలైట్ అయితే సాంగ్ పూనకల్ లోడింగ్ సాంగ్ అయితే చాలా హైలైట్ మొత్తం ఏంటండి చిరంజీవి గారు యాక్టింగ్ మాస్ కదా మాస్ లుక్ చాలా ఇయర్స్ తర్వాత వచ్చారు కాబట్టి కామెడీ మొత్తం కామెడీ అంతా బాగా చూపించారండి బాస్ని మాస్ మొత్తం ఫ్యామిలీ మూవీనే కదా అంత బ్రదర్స్ ఇద్దరికి మధ్య హైలైట్ అనేది సెకండ్ పార్ట్ బాగా హైలైట్ చేశారు చాలా బాగుంది ఇద్దరి మధ్య సీన్స్ అనేవి నిజంగా బయట అన్నదమ్ములు అలాగే ఉండాలి అని అనిపించింది లాస్ట్లో బాబీ గారు కూడా క్లైమాక్స్ అయిపోయాక ఒక టైటిల్ ఇచ్చారు అన్నదమ్ములు అంటే బయట ఇలాగే ఉండాలని అలాగే ఉన్నారు థ్యాంక్ యూ ఈ సంక్రాంతికి మొగుడు వచ్చిండు చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇట్టు కొట్టేస్తారు అంతే ఆ సినిమా కింద ఏ సినిమా మామూలు పూనకాలు కావన్ను ఇండస్ట్రీలో ఆల్రెడీ రెడీ అయినా స్టార్ట్ అయినా పూనకాలు అల్టిమేట్ ఉన్నాయి వండర్ఫుల్ సినిమా నిజంగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తారు మాత్రం సంక్రాంతి మాత్రం మిస్ కాకండి థ్యాంక్ యూ సినిమాలో ఒకటి హైలైట్స్ కన్నా సినిమాని హైలైట్ హీరో గారు హైలైట్ అంతే రవితేజ గారు ఎంట్రీ అంటే ఏంటన్నా ఒక పులి పులి ఎలా వస్తుందో అలా వచ్చింది నిజంగా చెప్తున్నా కదా సూపర్ థ్యాంక్ యూ
చిరంజీవి గారి డ్యాన్స్ గురించి మాట్లాడుతున్నావా? నీకు మాట్లాడంత దమ్ముందా? ఇండస్ట్రీ షేక్ అవుతుంది, అర్థం చేసుకో. మామూలు లేదు, ఆల్రెడీ పుణకాలు స్టార్ట్ అయినాయి. సంక్రాంతికి మామూలు పుణకాలు ఉండే, జాగ్రత్త. ఎవరు బ్రదర్ మీది? ఎవరు? ఎవరు? ఏ మీడియా అండి? ఏ మీడియా? ఏంది కాదు, కావాలని గొడవ పెట్టుకుని వస్తారా? ఆ గొడవ పెట్టుకొని వస్తావా? పచ్చడే నువ్వు రా. అర్రా బాయ్, సీరియస్ చెప్తున్నా. ఏదేమైనా ఇట్టు మాత్రం చిరంజీవి గారిది, వాళ్ళ తేరు వీరా. ఓకే, సంక్రాంతికి పూనకాలు వస్తున్నాయి రా, పూనకాలు అర్థం చేసుకో. ఇంకా ఇంతకంటే ఎక్కువ అడుగుతావేం రా. సినిమా వండర్ఫుల్ అంటుంటే పిచ్చోడు వా ఏమన్నా. అరే చే గురించి వదిలిపెట్టి, ఇండస్ట్రీలో పుణకాలు వస్తున్నాయంటే ఓన్లీ చిరంజీవి గారు, వాళ్ళతేరు వీరే సినిమా తప్ప ఇంకా వేరేది ఏం లేదు. వేరే సినిమాకి ఈ సినిమాకి అసలు పొందనే పెట్టకు. బ్లాక్ బాస్టర్ హిట్ అంటే ఆ చిరంజీవి గారే, వాళ్ళతేరు వీరే. వండర్ఫుల్ సినిమా, ఎవరు మిస్ కాకుండా. సంక్రాంతికి పుణకాలు అంటారు కదా, పుణకాలతో ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బాబీ గారు నిజంగా ఇన్ని రోజులు ఎక్కడ పోయారు? మా చిరంజీవి గారిని లేట్గా లేటెస్ట్గా చూపించారంటే మీరే నిజంగా ఇన్ని రోజుల తర్వాత అయినా వండర్ఫుల్ కథతోటి ఒక వండర్ఫుల్ అసలు వాల్టర్ వీరే అంటే ఏమన్నా ఉందన్న సినిమా నాకు ఇంట్రడక్షన్ చూపర్ నచ్చింది, అని చాలా బాగా నచ్చింది. అలాంటి రికార్డ్స్ అన్ని బ్రేక్ బ్రేక్ చేసి ఇండస్ట్రీలో ఏలుతుందంటే చిరంజీవి గారు మాత్రం. అది మాత్రం గుర్తుపెట్టుకుని, నువ్వు రికార్డుల గురించి మాట్లాడా, అంత పెద్దోని కాదనుకుంటా తమ్ముడు. రికార్డ్స్ కాదు బ్రదర్, ఆల్రెడీ ఇండస్ట్రీ షేక్ అవుతుంది. ఫస్ట్ షోనే ఇంకా ఏమంటారు, బెనిఫిట్ షో ఎలా ఉందంటే ఇక ఆల్మోస్ట్ ఇక సినిమా అన్ని థియేటర్లు అన్ని ఒకేసారి రిలీజ్ అయితే ఎలా ఉంటుందో చూడు. పూణకాలు అనేది మామూలుగా ఉండదు, అది వేరే లెవెల్. మెగాస్టార్ అండ్ రవితేజ కాంబో అసలు అదిరిపోయింది, అసలు బాగుంది, వేరే లెవెల్ అన్న. డిఎస్పీస్ బ్యాక్ అని చెప్పచ్చు, బీజిఎంతో సాంగ్స్తో డ్యాన్స్ మూమెంట్స్ అసలు వేరే లెవెల్ అన్న. మొత్తం చెప్తున్నాగా మూవీ మొత్తం వేరే లెవెల్ ఉంది, బాగుంది అన్న. నవ్వుకోవచ్చు, వింటేజ్ వింటేజ్ లుక్స్ అన్న, అన్ని వింటేజ్ కామెడీ వింటేజ్ లుక్స్ ఉంది మెగాస్టార్తో. యా అవునన్న, పక్క యా పక్క, అది నేను చెప్పలేనన్న. ఇప్పుడు యా బాగా యాక్ట్ చేసినాం, ఒకటే టైంలో చేసినాం కానీ యా బాగానే పర్లేదు. హైలైట్స్ అంటే రవితేజ కామ్ ఇంకా మెగాస్టార్ కామ్ అన్న, ఇద్దరిది ఇద్దరు. థ్యాంక్ యూ. సినిమా ఫ్యాన్ అంటే అందరు సినిమాలు బాగున్నాయి, మీరు వీలైతే ఎంకరేజ్ చేయండి. కానీ ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది అని ఇలా సొల్లు మీటింగ్లు పెట్టకుండా మేము వినే వాళ్ళకి ప్రతిసారి చెప్తున్నాం. నేనే కాదు, హీరోలు చెప్పాల్సిన రీజన్ కూడా నేనే చెప్తున్నాను. వాళ్ళు ఒక డైరెక్టర్గా ఒక సినిమా టీగా చూడండి, కానీ ఎప్పుడు వాళ్ళది బాగుందా మనది బాగుంది ఇలాంటి కంపేర్. కానీ మన ఇండియా సినిమా బాగుండాలి, బాగుంది ఇండియా సినిమా, ఆల్ ఓవర్ ఇండియా. బాగుందన్న సినిమా, బాగుంది సినిమా, బాగుందన్న బాగుందన్న. అరే బా, అరే కిరాక్ అన్న సంపించిండు. డోంట్ స్టాప్ డాన్సింగ్ పూలకాలు లోడే. సినిమా బాగుంది అసలు, పవర్ స్టార్ అసలు అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి కూడా ఏం రచ్చ చేస్తారు, లెఫ్ట్ బాక్సులు బద్దలు అయిపోయారు. అరే ఒక్కసారి అన్న, ఒక్కసారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, బాక్సులు బద్దలు అయిపోతే థియేటర్ల బద్దె బాక్సు టీచర్ బాక్సు పాడకుంటాడు. కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్ అసలుకి. రవితేజ చిరంజీవి కాంబినేషన్ ఇంత మంచిగా ఉండే కామెడీ టైమింగ్స్ కూడా అసలు బ్రో, బ్రిటిష్లో అయితే రివీల్ చేయను, పోయి చూడండి మంచి బాగుంది. పార్టీ ఇంత బాగుందని అసలుకి దానిలో యూట్యూబ్లో చూస్తే మనకి ఏం అనిపించుకోలేదు. కానీ ఈరోజు చూస్తే మాత్రం ఏదో మైండ్ మింటే లేకపోతే నిజంగా పూడకాల లోడింగ్ అయితే పదొక్కడు వచ్చేస్తాయి. సినిమా చూస్తుంటే ఆత్రానే ఉంది నిజంగా. అన్నదమ్మలు ఏమంటారు అసలుకి, మీ టైలర్లో చూసింది తక్కువ 1% సినిమాకి వచ్చాయి చూడరా, ఒక్కొక్కరి గూస్ బంప్స్ వస్తాయి. ఫైట్ ఎలా ఉన్నాయి? అలా ఫైట్ ఉండే పోయి చూసి మాట్లాడు. సినిమా గురించి చెప్పయ్యా, ముందు పూనకాల తర్వాత చేతి. సినిమా గురించి చూస్తుంటే పూనకాలు వచ్చినాయి చూసినా? చెప్పు. చూసావు పూనకాలు వచ్చినాయి? వచ్చాయి పూనకాలు. పూనకాలు డాన్సింగ్ పూనకాలు లోడింగ్.
కామెడీ ఎలాగుంది చిరంజీవి గారిది? కామెడీ ఎలాగుంది? అసలుకి కామెడీ టైమింగ్ అంటే చిరంజీవి గారు ఏం లెవెల్ అసలుకి ఆ కన్నకాడ ఇట్టవట వద్దులే అనే డైలాగ్స్ అయితే మంచి సెట్ అయిపోయినాయి. ఏంద్రయ్యా మీరు పిస్సా పిస్సా చేస్తున్నారు, నేను ఎవనాయకు భయపడా ఎట్లా అసలుకి ఒరే సినిమా వచ్చి చూడండి మీరు చూసి మాట్లాడే నిజంగా అంటే చిరంజీవి అసలుకి మన మాస్ మహారాజ్ అయితే ఇద్దరు కాంబినేషన్ అయితే సూపర్ గా అనిపించింది. మూవీ సూపర్, సంక్రాంతి విన్నారు మామూలుగా లేదు అసలుకి అన్న ఏందన్న ఎమోషన్ ఒక్కొక్కరికి ఏడుతలేదు బాధ అనిపిస్తుంది. ఇలా బిడ్డలేదా సినిమా చూడకుండా అంటున్నాడు అంత పిచ్చోనే అంత లేదా? అంత లేదు నీకా? చెప్తావా లేదా ఇప్పుడు సినిమా లాగే మనం?